టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పార్టీకి అంటగట్టకూడదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవిర్భావోత్సవంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలు పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలి కానీ వ్యక్తిగత విషయాలతో గొడవలు పెట్టుకోవద్దని పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని కార్యకర్తలను హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. మొదటగా కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించిన తర్వాత కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నాయకులు మంత్రి కొప్పుల ఈశ్వర్కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 150 మంది ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువాలతో మంత్రి కొప్పుల టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత తగాదాలో పార్టీకి నష్టం కలగకుండా చూడాలని, సెల్ఫ్ ఈగోలను పక్కన పెట్టి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆదేశించారు. పర్సనల్ గొడవలతో పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తే ఉపేక్షించేది లేదని కార్యకర్తలను హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని చేసుకున్నాం. ఉండే ప్రగతి పేరిట గ్రామాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక ఊర్లో ఈ హంగు లేదు అని చెప్పకుండా మరి అన్ని రకాల సౌకర్యాలు గ్రామంలో జరుగుతున్నాయి. ప్రతి నెల గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తూ, ఇది ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరగనటువంటి బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు మరి అంత గొప్పగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 8 ఏళ్లలో అద్భుతంగా మరి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి. అలా దేశానికే దిక్సూచి. మనం చేయండి, పార్టీ కోసం పనిచేయండి. ఇవన్నీ కూడా పాటించిన నాడు మీ పార్టీని ఎవరు ముట్టే పరిస్థితి కూడా లేదు. కరెక్ట్గా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, పార్టీని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన నాయకుడు కేసీఆర్ మీకు లోకల్గా ఎవరికి ఏమైనా ఉండని, మీరు కొట్లాడుకుంటే కొట్లాడుకో, ఆ పంచాయతీ కేసీఆర్ గారికి సంబంధం లేదు. అభివృద్ధిని కోరుకుంటాం, ప్రజల యొక్క బాగోగులను కోరుకుంటాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పుష్కూరి పద్మజ, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాసూరి శ్రీధర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు పాకాల రాజయ్య గౌడ్, సర్పంచ్ పుష్కూరి జితేందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.